ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షులు నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణకే మరోసారి అవకాశం లభించింది ఇలా ఇరు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు వివిధ కమిటీలను కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక పోలిట్ బ్యూరో చంద్రబాబు భారీ మార్పులు చేశారు పార్టీ సీనియర్లతో పాటు జూనియర్లకు కూడా అవకాశం కల్పించారు హరికృష్ణ తర్వాత నందమూరి కుటుంబానికి ఇంతవరకు ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు బాలయ్యకు ప్రమోషన్ రావడంతో అందరిలోనూ ఆనందం వెల్లువెత్తుతోంది దాదాపు ఇరవై ఐదు మందితో కలిసి జంబో కంపెనీని ప్రకటించిన చంద్రబాబు ఇందులో ఆయన బామ్మర్ది అయిన నందమూరి బాలకృష్ణకు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ కల్పించారు మరోవైపు ఇటీవల పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని కూడా అందలం వెక్కించాడు ఆమెను ఏకంగా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పదవిని అప్పచెప్పారు మొత్తంగా పార్టీని వెన్నండి పెట్టుకుని ఉంటున్న వారికి పెద్దపీట వేశారు చంద్రబాబు నాయుడు ఈ మేరకు నందమూరి హరికృష్ణ గారి తర్వాత నందమూరి బాలకృష్ణ గారికి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికవ్వడం ఇప్పుడు వారి అభిమానుల్లో ఆనందాలు వ్యక్తపరుస్తోంది ఇక చాలా కాలం తర్వాత ఆలోచించిన చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబంలో తన బామ్మర్ది అయిన నందమూరి బాలకృష్ణకు పోలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు రాజకీయ రంగంలో హాట్ టాపిక్గా మారింది